మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా పేద మధ్యతరగతి ప్రజలకు మంచి పోషకాలు అందించేది గుడ్డు. పైగా చికెన్ మటన్ కంటే అతి తక్కువ ధరకు మార్కెట్లో లభ్యమయ్యేది గుడ్డు. అందుకే ఈ గుడ్డును ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే గుడ్డును ఉడకబెట్టిన తర్వాత చాలా ఆలస్యంగా ఆరగిస్తుంటారు. నిజానికి ఉడకబెట్టిన గుడ్డును ఎంత సమయంలోపు తినాలి అన్నదానిపై చాలామందిలో స్పష్టత లేదు. దీంతో ఉదయం ఉడకబెట్టిన గుడ్డును సాయంత్రం కూడా ఆరగిస్తుంటారు. అసలు గుడ్డును ఉడకబెట్టిన తర్వాత ఎంత సమయంలోపు ఆరగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్డును నూనెలో ఫ్రై చేసుకుని తినడం కంటే ఉడకబెట్టి ఆరగిస్తేనే పోషకాలు అందుతాయి. అయితే గుడ్లను ఉడకబెట్టి చాలామంది ఆలస్యంగా ఆరగిస్తుంటారు. వాస్తవానికి అలా చెయ్యరాదు. అలా చేస్తే గుడ్డుపై వైరస్ బ్యాక్టీరియాలు చేరి అవి త్వరగా కలుషితమయ్యే అంటే చెడిపోయే అవకాశం ఉంది. గుడ్డును ఉడికించిన తర్వాత ఒక పూట వరకు బయట ఉంచవచ్చు. కానీ పూట గడవక ముందే పొట్టు తీసి తినడం మంచిది. ఒకవేళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నట్లయితే అందులో గుడ్డు పెట్టాలనుకుంటే పొట్టు తీయకుండా వారం రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అంతకు మించి నిల్వ చేయడం ఏమాత్రం మంచిది కాదు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పొట్టు తీసి గుడ్డు పెట్టినట్లయితే 3-4 రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అయితే ఉడికించిన గుడ్లను గాలి దూరని ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేస్తే గుడ్లు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.